ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు పేర్కొంది. 58 పేజీల రిమాండ్ రిపోర్టులో రాజకీయ ఆర్థిక నేరపూరిత వ్యవహారాలు బయటపెట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో కవితకు రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పినట్లు ఈడీ వివరించింది. విజయ్ నాయర్ని కవిత 2021 మార్చి 19-20 తేదీల్లో కలిశారు. మద్యం విధానంలో మార్పులు ఎలా చేస్తామనే విషయాలను కవితకు విజయ్ నాయర్ వివరించారని బుచ్చిబాబు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా తరపున విజయ్ నాయర్ మద్యం విధానంపై పనిచేశారని చెప్పారు. మద్యం విధానంలో కవితకు అనుకూలమైన మార్పులు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఇచ్చేలా అవగాహన కుదిరిందని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. మాగుంట రాఘవకు 32.5%, కవితకు 32.5%, సమీర్ మహేంద్రకు 35% ఇండో స్పిరిట్స్ లో వాటా కుదిరిందని బుచ్చిబాబు చెప్పారు. మద్యం విధానం అధికారికంగా విడుదల చేయడానికి 2 రోజుల ముందే బుచ్చిబాబు చేతిలోకి వచ్చిందని ఈడీ తెలిపింది. మద్యం విధానంలో కొన్ని భాగాలను బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో గుర్తించినట్లు ఈడీ స్పష్టం చేసింది. 2021 జూన్లో ఐటీసీ కోహినూర్లో జరిగిన భేటీ తర్వాత రాజేష్ జోషి సుధీర్లతో సమన్వయం చేసుకుని హైదరాబాద్ నుంచి డబ్బులు తెప్పించారని దినేష్ అరోరాను విజయ్ నాయర్ ఆదేశించారు. సుమారు 20-30 కోట్లు హవాలా మార్గంలో అభిషేక్ బోయినపల్లితో సమన్వయం చేసుకుని తెప్పించారని చెప్పారు. 2021 సెప్టెంబర్లో 1 కోటి రూపాయలు బెంగాలీ మార్కెట్లోని హవాలా ఆపరేటర్ ద్వారా రాజేష్ అందుకున్నారు. సౌత్ గ్రూప్ నుంచి మొత్తం 31 కోట్లు దినేష్ అరోరా అందుకున్నాడు. సౌత్ గ్రూప్ ఆప్ నేతలకు మధ్య 100 కోట్ల ఒప్పందం కుదిరిందని అరుణ్ పిళ్లై 2022 నవంబర్ 11 ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పారు. ఇదే విషయాన్ని 2023 ఫిబ్రవరి 16 ఇచ్చిన మరో స్టేట్మెంట్లో కూడా వెల్లడించారు. 100 కోట్ల ముడుపులు తీసుకుని ఈ విధంగా వ్యవహరించారని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్ ఫైల్ను తానే స్వయంగా పర్యవేక్షించినట్లు సిసోడియా విచారణలో అంగీకరించారు. మద్యం కుంభకోణం చోటు చేసుకున్న ఏడాది కాలంలో సిసోడియా 14 మొబైల్ ఫోన్లు మార్చారు. కొన్నింటిని ధ్వంసం చేశారని వివరించింది. 2 ఫోన్లను సీబీఐ సోదాలో రికవరీ చేసినట్లు ఈడీ తెలిపింది. అందరికీ కలిపి మొత్తం 292.8 కోట్లు ముట్టినట్లు స్పష్టం చేసింది. ముడుపుల ద్వారా 100 కోట్లు, ఇండో స్పిరిట్స్ లాభం ద్వారా 192.8 కోట్లు దక్కించుకున్నారు. ముడుపుల విషయంలో సిసోడియా పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు ఈడీ పేర్కొంది. 292.8 కోట్లు దక్కిన వ్యవహారంలో సిసోడియా కీలకంగా వ్యవహరించారని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది.